Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉపనాయుడు కూడా లెక్చర్లు ఇస్తున్నాడు. లోకేష్ పరువు తీసిన విజయసాయి రెడ్డి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణపై, అలాగే విశాఖకు జగన్ తరలి వెళితే ఏం జరగబోతోంది అన్న దానిపై లోకేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ విశాఖకు వెళితే టీడీపీకి వచ్చే ఎన్నికలలో ఉత్తరాంధ్రలో సీట్లు పెరుగుతాయని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో విజయసాయి రెడ్డి భూ కబ్జాల కారణంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని, అదే తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందని లోకేష్ పేర్కొన్నారు. దీంతో అభివృద్ధి వికేంద్రీకరణపై లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ విజయసాయి రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ గురించి చివరికి పొప్పునాయుడు కూడా లెక్చర్లు ఇస్తున్నాడు, కర్మ అంటూ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మీ నాయన తుప్పునాయుడు చేసిన నిర్వాహకం వల్లే కదా ఈ దుస్థితి పొప్పు అంటూ లోకేష్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో భూ కబ్జాలతో కమిషన్లు కొట్టేశాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఇప్పుడు అక్కడ పొప్పులు ఉడగడం లేదని గింజుకుంటున్నాడని చంద్రబాబును, లోకేష్ను టార్గెట్ చేశారు విజయసాయి రెడ్డి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీకి ఎందుకు ఓటేశామా అని బాధపడుతూ ఇప్పుడు జగన్ గారికి భ్రమరథం పడుతున్నారు విశాఖ వాసులు అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. వైజాగ్ కార్పొరేషన్ సహా ఉత్తరాంధ్ర మున్సిపల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూడలేదా పొప్పునాయుడు? అర్థంపర్థం లేని నీ కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారు అని లోకేష్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేష్ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు చిత్తూరు జిల్లా బాకరపేటలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 8 మంది మరణించడం తీవ్ర విషాదకరమని పేర్కొన్న విజయసాయి రెడ్డి, మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం అని వెల్లడించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు విశాఖ రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేసిన కృషి ఫలించిందని విజయసాయి రెడ్డి వెల్లడించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని పేర్కొన్న విజయసాయి రెడ్డి, రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి భూమిని కూడా గుర్తించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు రాజ్యసభలో స్పష్టం చేశారని తెలిపారు. ఇదిలా ఉంటే విశాఖ రైల్వే జోన్ వ్యవహారంలో కేంద్రం చిరకాల కోరిక తీరుతుందని, విశాఖ రైల్వే జోన్ బీజేపీతో సాధ్యమైందని సోము వీర్రాజు ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.